వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఏం చేయాలనుకుంటామో ముందరే మనం ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. సో ఏదైనా జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైనది, ప్రపంచంలో అత్యధికంగా ఖరీదైనది ఏమైనా గిఫ్ట్ ఉందా అంటే అది టైం అండి. సో తిరిగి మనం సంపాదించుకోలేము, ఎందుకంటే మనం ఏదైనా జాబ్ ఇది కాకపోతే ఇంకొకటి తిరిగి మనం సంపాదించుకోగలం. అదే టైం అనేది తిరిగి మనం సంపాదించుకోలేం, ఎందుకంటే అయిపోయింది మళ్ళీ తిరిగి రాదు, ఓన్లీ జ్ఞాపకాలే మిగులుతాయి. సో జీవితం అనేది చాలా చిన్నది, ఇందులో మనము ఏ రోజు ఆ రోజు గడిపేస్తూ ఉంటాం. మనము ఏదో ఒక పనులు లేదా ఏదో ఒక యాక్టివిటీస్ లేదా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అని గడిపేస్తూ ఉంటాం. బట్ ఎంత ప్రొడక్టివ్గా మనము డేని స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది చూస్తూ ఉంటాము. సో మనం ఏం చేస్తామంటే మనం ప్లాన్ లేకుండా గడిపేస్తుంటాం. ఆ రోజు అయిపోతుంది, ఆ రోజు అయిపోతే మన ఏజ్ అయిపోతూ ఉంటుంది, తర్వాత మనం చేయాల్సిన పనులు చేయలేకపోతాము, తర్వాత ఏజ్బల్ వచ్చే ఫ్యాక్టర్స్ మనం తొందరగా సిక్ అవుతాము, ఆ పనులు మనం చేయలేం. సో ఎప్పటికప్పుడు టైంని మనం మన ఏజ్ని బట్టి మనం ఏం పని చేయాలో తప్పకుండా, స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా అచీవ్ చేయాలి, ఆ టైంలోనే చదువుకోవాలి, మళ్ళీ ఆ టైం మళ్ళీ తిరిగి రాదు. సో ఎప్పుడు ప్లాన్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో తిరిగి మనం సంపాదించలేము. సో మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ డాక్టర్ అవ్వాలన్నా లేదా ఏదైనా చదువుకోవాలన్నా వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళలేం, అన్నీ ముందరికే. సో మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సింది టైం. ఈ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాము, మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటంటే పక్క వాళ్ళ గొడవలు, వీళ్ళ గొడవలు, తర్వాత ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళ గురించో వీళ్ళ గురించో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది సరైనది కాదండి, ఎందుకంటే టైమే మనము ఆ రోజు మనం ఎంత ప్రొడక్టివ్గా గడిపాము అని ఒక్కసారి రాత్రి పడుకునే ముందర మనం ఆలోచించినట్టయితే తప్పకుండా మనం బాధపడతాం, సగం టైం దానికే వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం హెల్దీగా, సో ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ వాళ్ళతోటి సంతోషంగా ఎలా గడపాలి, తర్వాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత టైం మనం ఎక్సర్సైజ్ చేయాలి మన ఏజ్ని బట్టి, తర్వాత మన బాధ్యతలు, తర్వాత ఇలాగన్నీ మనము ప్లాన్ చేసుకుంటే. సో ఫుడ్ ఆడవాళ్ళు ఏంటంటే కుకింగ్, కుకింగ్ అనేది కొంత టైం కేటాయించవచ్చు. ఇంక 24 గంటలు కిచెన్లో కాకుండా కొంత సమయాన్ని మన కోసం మనం ఉపయోగించుకోవాలి. సో డేని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలండి, కంపల్సరీ. నేను చెప్పింది కరెక్టే కదండి? సో ఈ టైం అనేది తిరిగి రాదు, కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకుంటామో, ఏం ప్లాన్ చేసుకోవాలనుకుంటామో, నేను ఇలా ఉండాలి అనుకుంటాను అంటే దానికి తగినట్టుగా చేసుకోవాలండి. సో మనకు ఓపిక ఉంది, మనము ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మన సెల్ఫ్గా మనం గ్రో అవ్వచ్చు చక్కగాను, మనము లేదా నాలెడ్జ్ పెంచుకోవచ్చు. సి మనం ఎక్కువ బుక్స్ అవి చదవడం వల్ల, మనము మంచి పుస్తకాలు అవి చదవడం వల్ల మన మేధాశక్తి పెరుగుతుంది. సో హెల్త్ గురించి ఆలోచిస్తే మనం సంతోషంగా ఉంటాం, సో ఆరోగ్యకరంగా ఉంటాం. సో ఇలాగ మనం ఆలోచించుకోవాలండి. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రోజుల్లో మనం అసలు నవ్వుకోవడమే మర్చిపోతున్నాం, నవ్వుకోవడం అనేది పక్కన పెట్టేసాం, ఎందుకంటే మెకానికల్ అయిపోయింది. సో ఏదో ఒక పని, తర్వాత ఇంట్లో బాధ్యతలు, లేదా ఏదైనా ఒక వర్క్, లేదా ఏదో ఒకటి అయిపోతాం. అసలు ఎప్పుడు కాసేపు అందరు కూర్చుని కబుర్లు చెప్పుకోవడము, నవ్వుకోవడం, సరదాగా స్పెండ్ చేయడం, హెల్దీ వాతావరణం ఉండేలా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. చూసారా, మీకు తెలుసో లేదో, మనము ఫోటో తీస్తున్నారంటే మనం స్టైల్గా ఇలా నవ్వుతూ నిలబడతాం, ఎందుకని ఆ ఫోటోలో మన పిక్చర్ చాలా అందంగా రావాలి, బాగా రావాలని చూసుకుంటాం. బా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని మనం హ్యాపీ అయిపోతాం. ఫోటోలోనే కాదండి, నిజంగా మనం నవ్వుతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎంత హ్యాపీగా ఉంటాం అంతే కదా. సో మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నిజంగాను. సో మన పాత స్నేహితులను కానీ వాళ్ళని కలిస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుంది, సంతోషంగా ఉంటాం. సో మన డేని మనం కరెక్ట్గా విభజించి ఈ టైంలో ఇలా చేసుకోవాలి, నా టైము కొంత సమయం నా కోసం కేటాయించుకోవాలి, ఈ వర్క్ నేను దీనికి అలాట్ చేస్తున్నాను అని కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఎంత ఉత్సాహంగా ఉంటామండి. మార్నింగ్ మనం లేస్తూనే ఈ యాక్టివిటీస్ నాకు ఉన్నాయి, ఇలా చేసుకోవాలి అని చెప్పి ఉత్సాహంగా లేస్తాం. లేదు మనం ఆ బద్ధకంతో ఇంకా నిద్రపోతాము, ఇంకా మనము ఏదో ఒక పని పెట్టుకుని ఏదో ఒక అన్నెసెసరీ థింగ్స్లో వెళ్ళిపోతాము, ఆ రోజంతా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం రావాలంటే ఆ తిరిగి మళ్ళీ రాదు,
మన ఏజ్ దాటిపోతూ ఉంటాం. సో అలా కాకుండా ప్లానింగ్ ఇస్ ద మస్ట్ అండి. సో నేనైతే ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో కూడా చెప్తాను. సో నేనేంటంటే నాకు ఇలా యాక్టివిటీస్ పెట్టుకున్నానండి. సో నాకు కూడా ఇలా ఐడియల్గా కూర్చోవడం ఇష్టం లేక, సో నేను కూడా నా సమయాన్ని కొంత కిచెన్ కొంత వర్క్ తర్వాత ఇలా ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుని, సో నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మనం డే చూసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అబ్బా నేను ఇవాళ ఇచ్చేసాను అది చేశాను అని చెప్పి నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ వల్ల నెక్స్ట్ డే ఇంకాస్త బెటర్గా గడపాలని అనిపిస్తుంది. కొంత సమయం ప్రార్థనకి, మనం ప్రార్థన చేస్తుంటే భగవంతు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా అలా కొంత సమయాన్ని నేను డివైడ్ చేసుకుని అసలు ఖాళీగా ఉండే ప్రసక్తి లేదండి. నాకు ఇష్టమైన పనులు చేసుకోవడము, తర్వాత సాధ్యమైనంత వరకు చాలామంది అడగచ్చు ఎందుకు ఊరికే ఊరికే ఈ పని చేస్తారు ఆ పని చేస్తారు. లేదండి, మనకు నచ్చితే ఖచ్చితంగా చేయాలండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో మనకు అనవసరం, కానీ మన కోసం మనం చేసుకోవాలి. హెల్దీగా ఉండాలన్నా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత మనము చాలామంది చూస్తూ ఉంటాము 40 ఇయర్స్ 50 ఇయర్స్ డల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే 24 గంటలు ఇంట్లో 24 అవర్స్ కుకింగే. పిల్లలకు కానీ లేదా రిలేటివ్స్ వస్తారనో లేదా అలా కేటాయించేస్తుంటారు. అలా కాకుండా సాధ్యంత వరకు మనం టైం పెట్టుకుని మన కోసం కూడా మనము కేటాయించుకున్నట్టయితే హెల్దీగా ఉంటామండి. తప్పనిసరిగా నేను చెప్పింది కరెక్టా కాదు ఆలోచించండి. ఎందుకంటే టైం మళ్ళీ తిరిగి రాదు, ఈ అవకాశాలు ఏవీ మనకి రావు. సి మనము కొంచెము అనారోగ్యం అయితే మనం పనులు చేయలేము. సో ఉన్నప్పుడే హెల్దీగా ఉన్నప్పుడు మన ఏజ్ను బట్టి మన యాక్టివిటీస్ తప్పనిసరిగా చేసుకోవాలి. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆంబిషన్ ఒక ఎయిమ్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే దానికి సంబంధించిన అడుగులు ప్లాన్లు ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఒక్కొక్కళ్ళ వాళ్ళని బట్టి మనము ప్లాన్ చేసుకుంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటామండి. సో మన లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం అనుకోండి, అయ్యో నేను అలా చేశాను ఇలా చేశాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లాన్డ్గా ఉన్నామని అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పరు. మన టైం మనం కొన్ని కొన్ని చూసి అన్ని నేర్చుకుంటూ వస్తూ ఉంటాము. సో మనం వెనక్కి వెళ్లకుండా అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా ముందరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన టైంని మైండ్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడు అన్ని యాక్టివిటీస్కి కారణం టైం అండి, ఇదేనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సింది. సో నాకు తెలిసిన చిన్న చిన్న ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. సో టైం అనేది చాలా వాల్యుబుల్. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అది అచీవ్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా పాటించాలి. సో నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వారం మీతో కొత్త టాపిక్తో వస్తానండి. అంతవరకు బాయ్ అండి.